సో అసలు తెలంగాణ రాజకీయం ఎట్లా ఉంది సిక్స్ డిక్లరేషన్స్ తర్వాత? సిక్స్ డిక్లరేషన్ అంటే ఇప్పుడు వీళ్ళన్నారు ఏమన్నారు కేసీఆర్ అన్న నాకంటే మంచిగా చేస్తే ఎవ్వరు లేరు, నేనే మంచిగా చేస్తున్నా, నేను ఇచ్చిన హామీలు 100% నేను చేస్తున్నా నాదన్న. ఇప్పుడు సోనియా గాంధీ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ లో, వాళ్ళది ఎట్లుంటారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే వేరే స్టేట్ నుంచి కూడా నిధులను ఇక్కడికి మళ్లించే అవకాశం ఉంటది. మీరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చూసిర్రు ఇక్కడ ఇట్లా చేస్తామనంటే ఇక్కడ సరిపోదు పరిస్థితులు ఇట్లా అనుకూలించాయి బడ్జెట్ లేదు అని చెప్పేసి అంటే కూడా వేరే స్టేట్ నుంచి కూడా కొన్ని నిధులు ఇక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ మళ్లించేయగలిగే శక్తి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కే ఉంటుంది, నీకు స్టేట్ గవర్నమెంట్స్ ఉండదు. బట్ ఏమైంది అని అంటే ఇప్పుడు సోనియా గాంధీ అటువంటి హామీలు ఎందుకు ఇచ్చిందంటే వేరే దగ్గర నుంచి అయినా సరే ఫండింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఎట్లా లేదు, తెలంగాణలో ఇప్పుడు మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే మనకు ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. అదే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ సంపాదించింది ఇక్కడనే ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళు వేరే స్టేట్ పోయి తీసుకురావాలని ఊకోరు కదా వాళ్ళు. అటువంటి కార్యక్రమంలోనే భాగంగా సోనియా గాంధీ ఇలాంటి హామీలు ఇచ్చింది. అయితే కాకపోతే ఇప్పుడు ఏంటంటే మితిమీరిన హామీలు అని కూడా అనుకోవచ్చు, ఇవి ఇంప్లిమెంటేషన్ అయితే కొన్ని అయితుండొచ్చు కొన్ని కాకపోవచ్చు. అంటే ఇవన్నీ ఒక ఎత్తు సార్, ఫ్రీ మహిళకు ఫ్రీ ఆర్టీసీ అనేది ఏ రకంగా చూడొచ్చు అంటే ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బపడ్డం కావచ్చు ఇటువంటి, అంటే కొంచెం కొంతమంది ఏమో మద్దతు ఇస్తున్నారు కొంతమంది ఏమో దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. నేను మీకు అదే చెప్తున్నా, ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఒకసారి మీకు చెప్పిన, లేడీస్ అనేటి వాళ్ళు చాలా తక్కువ వెళ్తారు, ఉద్యోగస్తులు ఉంటారు, ఇంట్లో గృహిణులు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వెళ్తారు, వాళ్ళ మీద పెద్ద బడనేం పడది. ఇప్పుడు గానుల కంటే నూనె పోతే పెద్ద ఫరక్ పడుతుందా? ఇది కూడా అంతే, రెగ్యులర్ గా వెళ్లే లేడీస్ రెగ్యులర్ గా ఎట్లాగో వెళ్తారు, వాళ్ళు పాస్ తీసుకుంటారా 120 రూపాయలు 90 రూపాయలు ఎంతనో పాస్ తీసుకుంటారు. ఇప్పుడు 100 రూపాయలు 120 రూపాయలు పెద్ద ఎఫెక్ట్ పడదు గవర్నమెంట్ కి. ఎక్కడ ఎఫెక్ట్ పడతానంటే మీరు అన్నట్టు ఇప్పుడు 4000 5000 ఏమో చేసిండు గవర్నమెంట్ పెన్షన్, అది అటువంటి ప్లేస్ లలో తప్ప నీకు బయట ఎక్కడా కూడా బర్డన్ పడదు. మహాలక్ష్మి కింద నెలకి 2500 గృహిణులకి, అదే మరి నేనేమంటా అటువంటి పెద్ద బర్డన్ ఉన్నప్పుడే నీకు బర్డన్ పడుతుంది గవర్నమెంట్ మీద. ఈ 100 రూపాయలు 120 రూపాయలు అనేది నథింగ్. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఈ 100 రూపాయలు 120 రూపాయల బిల్లులు పాస్లు అయి ఉంటాయి కదా, అవి వేరే జిఎస్టీ కింద చేస్తుండొచ్చు, లేకుంటే ఇంకో పన్ను రూపంలో చేస్తుండొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు చేస్తుండొచ్చు, మున్సిపల్ బిల్లు చేస్తుండొచ్చు, ఎన్నో ఒకదంతా తీసుకొచ్చేస్తారు అంటే కలిపేస్తారు. కానీ ఈ ఇప్పుడు పెద్ద హామీలు ఏవైతే ఉన్నాయో 4016 ఒకటి, గృహలక్ష్మి ఒకటి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అవిటి మీద కొంచెం బర్డన్ పడే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే సార్ ప్రధానంగా అంటే ఇవన్నీ ఒక ఎత్తు గ్యాస్, అసలు 1200 రూపాయలు అంటే రౌండ్ ఫిగర్ ఇక వాళ్ళు పైకి ఇంటికి వచ్చి పెడితే కొంచెం మామూలుగా గీములో ఏదో ఒకటి అన్ని కలిపి 1200 రూపాయలు అనుకుందాం. మరి ఈ 1200 రూపాయలు ఎక్కడ, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం ఎక్కడ, అంటే ఎట్లా కేంద్రం నుంచి తీసుకొని వీళ్ళు సబ్సిడీ ద్వారా అట్లా ఇస్తారా? ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఖర్చుని భరిస్తుందా? సో ఏ రకంగా తీసుకొచ్చారంట? ఇప్పుడు గ్యాస్ మీరు అన్నారు, గ్యాస్ అన్నారు, గ్యాస్ అనేది టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటది, స్టేట్ గవర్నమెంట్ చేతిలో నథింగ్ ఉంటది, నథింగ్ ఏముండదు. అయితే వాళ్ళు ఏంది అని అంటే పాలసీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కనుక వస్తే 500 రూపాయలు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు ఒక స్టేట్ కి, పెద్ద బడన్ పడదు. 23 24 స్టేట్లల్లా మనది ఒక స్టేట్ పెద్ద లెక్క కాదు, మనది ఒక స్టేట్ పెద్ద లెక్క కాదు. అయినా కూడా ఇప్పుడు ఫ్యూయల్ మీద కానీ, అసలు వాస్తవానికి మనకు ఫ్యూయల్ మీద 57 రూపాయలు 56 రూపాయలు పడుతుంది, దాని మీద సిజిఎస్టీ జిఎస్టీ ఎంత అవుతుంది ఘోరంగా దోసుకుంటున్నాయి ఘోరంగా దోసుకుంటున్నాయి గవర్నమెంట్. అలాంటి వ్యాట్ ఛార్జీలు ఇంకో దాంట్లో తీసుకుంటారు, ఇక్కడ వీళ్ళు ఇచ్చేది ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు అయితే మొన్న మాకు ఒక లైవ్ లో కమెంట్స్ వస్తున్నాయి అనమాట, కాంగ్రెస్ వాళ్ళకు ఒక విజ్ఞప్తి, కేవలం గ్యాస్ కాదు పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించండి, పెట్రోల్ డీజిల్ కూడా మీరు హామీ ఇవ్వండి గ్యారంటీగా అని చెప్పి చెప్తారు. అయితే ఇప్పుడు మొత్తానికి మొత్తం ఇంట్లో కూర్చునే వేటి నడపాలంటే కూడా గవర్నమెంట్ తరం కాదు. మనం కూడా ఇంకోటి కూడా గవర్నమెంట్స్ ఏం ఆలోచన చేయాలంటే, గవర్నమెంట్ ఇక్కడ సోమరితనం ఎట్లా తయారవుతుందంటే గవర్నమెంట్స్ చేసుకుంటేనే పబ్లిక్ లో కూడా కొంచెం సోమరితనం వచ్చింది. అది కూడా నేను అన్న ఇంతకు ముందు మీ గతంలో రైతు విద్య మన ఉద్యోగం ఇవి గనక మనం కరెక్ట్ అమలు చేస్తే ఖచ్చితంగా ఏ హామీలు ఇవ్వకున్నా సరే నడిచిపోతుంది, ఖచ్చితంగా 100% మనం ముందుకు రీచ్ కాగలుగుతాం. ఉచిత విద్య, ఉచిత నిర్బంధ విద్య, వైద్యం ఒకటి, రైతు ఒకటి, ఈ ముగ్గురిని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఫార్వర్డ్ అవుతుంది దేశం, ముందుకెళ్తుంది. ఇవన్నీ స్కీములు పెట్టే బదులు ఇవి గనక కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇప్పుడు ఇంకోటి సార్, విద్య అనగా నాకు గుర్తొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడి అన్నది,
కానీ అది ఏమైపోయిందో తెలియదు. అసలు ఒకటి రెండు బిల్డింగ్లు మాత్రం గంభీరావుపేటలో అద్భుతంగా కేజీ టు పీజీ చేసారు, అది కూడా సిద్దిపేట గంభీరావుపేట కావట డెవలప్ చేశారు. మిగతా స్కూల్స్ అన్నా కూడా అట్లనే ఉన్నాయి. కానీ ఇక్కడ మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి డిక్లరేషన్ లో పేర్కొనబడింది. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? వీళ్ళు మనవుడు మనబడి అంటే కాంగ్రెస్ ఏకంగా ఇంటర్నేషనల్ స్కూలే తెస్తాం మేము, మండలానికి ఒకటి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. సో అది ఖచ్చితంగా చేసి చూపిస్తారంటారా? అయితే అంటారా? అసలు ఒకవేళ ఇప్పట్లో 100% కాదు. ఎందుకు కాదు అని అంటే ఉచిత నిర్బంధ విద్య మనకు 9 ఏళ్ల క్రితం చెప్పింది కేసీఆర్. ఉచిత నిర్బంధ విద్య కావాలని అంటే మామూలు కాదు, అది దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దశల వారీగా చేయాలి. ఒక దశల వారీగా చేసుకుంటూ వస్తే అదొక ఇంప్లిమెంటేషన్ అవుతుంది అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు మీరే చెప్పారు, గంభీరావుపేటలో ఒక దగ్గర కట్టారు, 9 ఏళ్లలో ఒక దగ్గర కడితే ఎంతవరకు వచ్చినట్టు వర్క్ మీ మీ అందాదా? మీరే చెప్పారు. ఇప్పుడు గంభీరావుపేటలో ఒక దగ్గర గంభీరావుపేటలో ఒకటే దగ్గర ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు జరుగుతుంది అంటే అది ఇప్పట్లో కాని పనులు ఇవి, ఇప్పట్లో కాని పనులు. కాకపోతే గవర్నమెంట్ నేను చెప్పిన కదా పైలట్ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని చేయగలిగితే ఖచ్చితంగా అవుతుంది. చేయలేకుంటే కాదు, స్పెషల్ గా దాని మీద కాన్సంట్రేషన్ పెట్టి చేసుకుంటూ రావాలి. దాని మీదనే కాన్సంట్రేషన్ పెట్టినా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న తర్వాత దశల వారీగా ఇక్కడ ఏ మనం సబ్ డివిజన్స్ డివిజన్స్ వేరు వేరు చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా చేసుకుంటూ వస్తే అప్పుడేమన్నా వర్క్ కంప్లీట్ అవుతుంది. అంతవరదాకా నీకు వర్క్ అనేది కంప్లీట్ కాదు.